హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ప్రవీణ్ చెన్న న్యూ ఇండియా యాషూరెన్స్ ఇన్సూరెన్స్కు సంబంధించి మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనలో చాలామందికి వెహికల్స్ ఉంటాయి కానీ వాటికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ వెహికల్ తీసుకున్నప్పుడు ఆ వెహికల్ అనేది ఇన్సూరెన్స్ తోటి మనకు వస్తుంది కానీ ఆ ఇన్సూరెన్స్ టైం అనేది వన్ ఇయర్ వరకే ఉంటుంది తర్వాత రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది చాలామంది సెకండ్ ఇయర్ నుండి రెన్యువల్ తీసుకోవడం మర్చిపోతుంటారు కానీ కంపల్సరీ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి వెహికల్కి సంబంధించి రోడ్డు మీద నడిపే ప్రతి వాహనం అది బైకే కానీ స్కూటర్ కానీ ఆటో ట్రక్ బస్సు లారీ ఏదైనా కానీ ఒక వెహికల్ రోడ్ మీద వెళ్తుంది అంటే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ వెహికల్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి లాభాలేంటి అతి తక్కువ ప్రీమియంతోనే మనము చాలా వరకు కూడా మనం లాభం పొందవచ్చు ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు అయితే దీనికి సంబంధించి వెహికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి క్లియర్ కట్గా అది బైకే కానివ్వండి కారే కానివ్వండి లేదా కమర్షియల్ వెహికలే కానివ్వండి అన్ని వెహికల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూస్తే మీకు ఈ వెహికల్ ఇన్సూరెన్స్ వల్ల లాభాలు ఏంటో అనేటువంటివి మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ఓనర్ ఆఫ్ ఎ వెహికల్ ప్లాయింగ్ ఆన్ పబ్లిక్ రోడ్స్ టు టేక్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ టు కవర్ ద అమౌంట్ విచ్ ద ఓనర్ బికమ్స్ లీగల్లీ లీబుల్ టు పే యాజ్ డ్యామేజెస్ టు థర్డ్ పార్టీస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ బాడీలి ఇంజురీ ఆర్ డ్యామేజ్ టు ప్రాపర్టీ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం వాహనాన్ని కలిగి ఉన్నటువంటి ఓనర్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మినిమమ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కూడా తీసుకోవాలి ఇది ఎదుటి వ్యక్తికి జరిగినటువంటి నష్టాన్ని పూరించడానికి తీసుకోవాల్సి ఉంటుంది యాక్సిడెంటల్ డెత్ అయినా కూడా తర్వాత బాడీ పరంగా ఇంజూరీ అయినా కూడా మనకి ఇది వర్కౌట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మినిమమ్ కాంపరిహెన్సివ్ అనేది మ్యాక్సిమమ్ తీసుకుంటే బెటర్ కానీ మినిమం ఏంటంటే మన యాక్ట్ ఏం చెప్తుందంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అని చెప్తుంది కాబట్టి కంపల్సరీ అయితే వెహికల్ అనే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ మస్ట్ బి క్యారీడ్ ఇన్ ద వెహికల్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ సచ్ ఇన్సూరెన్స్ మనము ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ పేపర్ అనేది మనం బండిలో లేదా మన జేబులో కానీ పెట్టుకొని రోడ్డు మీద వాహనాన్ని నడిపించాల్సి ఉంటుంది ఇది కంపల్సరీ ఎవరైనా అడిగినప్పుడు మనము చూపించాల్సి ఉంటుంది అయితే ఈ వెహికల్ ఇన్సూరెన్స్లో ఎన్ని రకాలు టైప్స్ ఆఫ్ పాలసీస్ అయితే మెయిన్లీ మనకు ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే లియబిలిటీ ఓన్లీ పాలసీ నష్ట పరిహారాన్ని చెల్లించేటటువంటి పాలసీ ఇది దిస్ కవర్స్ థర్డ్ పార్టీ లియబిలిటీ ఫర్ బాడీలీ ఇంజ్యూరీ లియబిలిటీ అండ్ ఆర్ డెత్ ఆర్ ప్రాపర్టీ డ్యామేజ్ ఈ లియబిలిటీ ఓన్లీ పాలసీలో చూసినట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నట్టు అంటే వెహికల్ ఓనర్కు వెహికల్ ఓనర్ అంటే బండికి ఆ బండిని నడిపే వ్యక్తికి కాకుండా థర్డ్ పార్టీ అంటే ఎదుటి వ్యక్తికి మనకి ఎప్పుడైనా ఇంజరీ కలిగించ కలిగించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాహనాన్ని యాక్సిడెంట్ చేసాము ఎదుటి వ్యక్తికి జరిగినటువంటి నష్టాన్ని పూరించడానికి ఇది ఉపయోగపడుతుంది అది డెత్కి సంబంధించి కానివ్వండి ఆ వెహికల్ డ్యామేజ్కి సంబంధించి కానివ్వండి ప్రాపర్టీ డ్యామేజ్కి సంబంధించి అయినా కానివ్వండి తర్వాత పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ ఫర్ ఓనర్ డ్రైవర్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడెడ్ అయితే ఇందులో పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అనేది కూడా ఉంటుంది ఇన్బిల్ట్గా ఉంటుంది ఇది తర్వాత రెండవది ప్యాకేజ్ పాలసీ ప్యాకేజ్ పాలసీ అంటే దిస్ కవర్స్ లాస్ ఆర్ డ్యామేజ్ టు ద వెహికల్ ఇన్ష్యూర్డ్ ఎయిన్ అడిషన్ టు వన్ అబౌ అంటే లియబిలిటీ ఓన్లీ పాలసీలో ఉన్నటువంటి ఫీచర్స్తో పాటు మనకు మన వెహికల్ అంటే ఫస్ట్ పార్టీ మనకు సంబంధించినటువంటి వెహికల్ ఎప్పుడైనా పోయినా కూడా లేదా డ్యామేజ్ అయినా కూడా మనకి ఇది వర్తిస్తుంది మోస్ట్లీ మీరు ప్యాకేజ్ పాలసీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంచెం ప్రీమియం ఎక్కువ ఉన్నా కూడా ఇది మన వెహికల్కి సంబంధించి మనకు ప్లస్ థర్డ్ పార్టీకి కూడా ఇది మనకు చాలా ఎలిజిబుల్గా ఉంటుంది చాలా వర్కౌట్ అవుతుంది మనకు ప్యాకేజ్ పాలసీ రేటింగ్ ఫ్యాక్టర్స్ అయితే మనకు రేటింగ్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రీమియం దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది చూద్దాం ఈ ప్రీమియం అనేది ఐడివి ఐడీవి అంటే ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అంటే మన వెహికల్కి సంబంధించి ఎంత సమ్ఇన్ష్యూర్డ్ తీసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది రెండవది క్యూబిక్ కెపాసిటీ మన బండి ఎంత సీసీ ఉంది హండ్రెడ్ సీసీయా వన్ టెన్ సీసీయా వన్ ఫిఫ్టీ సీసీయా సీసీ పెరిగిన కొద్దీ మనకు ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది ఇవి రెండు మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ ఐడివి వాల్యూ అండ్ సీసీ బండికి సంబంధించినటువంటి క్యూబిక్ కెపాసిటీ తర్వాత జియోగ్రఫికల్ జోన్ అంటే మనము ఏ జోన్లో ఈ వాహనాన్ని తింపుతున్నాము ఏ జోన్లో ఉంది ఈ వాహనం అనేది కూడా ఉంటుంది తర్వాత ఏజ్ ఆఫ్ ద వెహికల్ వెహికల్ యొక్క ఏజ్ అంటే వెహికల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది తీసుకొని అనే దాన్ని బట్టి అంటే సంవత్సరం సంవత్సరం పెరిగిన కొద్దీ బండి వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది దానికి సంబంధించి ఐడివి కూడా తగ్గుతూ ఉంటుంది తర్వాత గ్రాస్ వెహికల్ వెయిట్ జీవీడబ్ల్యూ ఇన్ కేస్ ఆఫ్ కమర్షియల్ వెహికల్ ఒకవేళ అది కమర్షియల్ వెహికల్ అయిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్కే కానీ ఆటో కానీ ఏదైనా అయితే కనుక గ్రాస్ వెహికల్ వెయిట్ అంటే వెహికల్ వెయిట్తో కూడా రిలేషన్ ఉంటుంది మనకు ప్రీమియం మీద కమర్షియల్ వెహికల్కి సంబంధించి తర్వాత యాడ్ అండ్ కవర్స్ ఇక మనము పాలసీ తీసుకుంటే దానిలో యాడ్ అండ్ కవర్స్ ఉంటాయి అడిషనల్ ప్రీమియం చెల్లించి మనము దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది మోస్ట్లీ యాడ్ అండ్ కవర్స్ కూడా యాడ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే తక్కువ అమౌంట్ తోటే మనకు ఈ కవర్స్ రావడం జరుగుతూ ఉంటుంది యాడ్ అండ్ కవర్స్ విత్ ఎక్స్ట్రా ప్రీమియం ఎప్పుడైనా కూడా యాడ్ అండ్ కవర్స్కి ఎక్స్ట్రా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అవేంటో చూద్దాం లాస్ ఆర్ డ్యామేజ్ టు యాక్సెసరీస్ ఫిటెడ్ ద వెహికల్ సచైజ్ స్టీరియోస్ ఫ్యాన్స్ ఎయిర్ కండిషన్స్ ఎట్సెట్రా మన వెహికల్కి సంబంధించి లోపల ఉన్నటువంటి స్టీరియోస్ కానీ ఫ్యాన్స్ కానీ ఎయిర్ కండిషన్ కానీ ఇవన్నిటికీ కూడా మనము ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కాకపోతే కొంచెం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మోస్ట్లీ మనం ప్రీమియం చెల్లించినా పర్వాలేదు కానీ ఈ రైడర్ మాత్రం యాప్ట్ చేసుకోండి చాలా మీకు ఉపయోగపడుతుంది తర్వాత పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ అండర్ ప్రైవేట్ కార్ పాలసీస్ ఫర్ ప్యాసెంజర్స్ అండ్ పెయిడ్ డ్రైవర్స్ ఇది పర్సనల్ కార్ సంబంధించి ప్యాసెంజర్స్కి ఇన్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు లేదా పెయిడ్ డ్రైవర్స్కి మన కారు మన కారుకి సంబంధించి ఇది తీసుకుంటే చాలా బెటర్ అంటే కారులో ప్రయాణించినటువంటి వ్యక్తులకు కూడా ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది మనం పెయి డ్రైవర్ అయినా కూడా ఇది ఇన్సూరెన్స్ అనేది కూడా కవర్ అవుతుంది తర్వాత లీగల్ లియబిలిటీ టు ఎంప్లాయీస్ ఇది ఎంప్లాయీస్కి సంబంధించి కూడా వర్తిస్తుంది లీగల్ లియబిలిటీ టు నాన్ ఫేర్ పేయింగ్ ప్యాసెంజర్స్ ఇన్ కమర్షియల్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్కి సంబంధించి కూడా ప్యాసెంజర్కి సంబంధించి ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా ఉత్తమము ఎందుకంటే కొంతమంది కమర్షియల్ వెహికల్లో ఊరికే అంటే మనం సర్వీస్ ఛార్జ్ అంటే టికెట్ ఏం లేకుండానే ప్రయాణిస్తాం కాబట్టి వాళ్ళకు కూడా ఇది కవర్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది సో సాధ్యమైనంత వరకు మీరు రైడర్స్ని తీసుకొని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటేనే చాలా బెటర్ ఎందుకంటే హోల్సేల్గా అంటే అన్ని రకాలుగా మీకు ఇది లాభం చేకూరుస్తుంది తర్వాత ఏఏ పాలసీకి ఎంత స్కోప్ ఉందనేది చూద్దాం ఫస్ట్ లేబిలిటీ ఆన్ పాలసీస్ ఫస్ట్ పాలసీ చూసినట్లయితే ఇది థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి పాలసీ ద పాలసీ కవర్స్ ద వెహికల్ ఓనర్స్ లీగల్ లేబిలిటీ టు పే కంపెన్సేషన్ ఫర్ ఇది థర్డ్ పార్టీకి సంబంధించిన కంపెన్సేషన్ ఇస్తుంది ఫస్ట్ డెత్ ఆర్ బాడీలీ ఇంజురీ టు ఏ థర్డ్ పార్టీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ ఇప్పుడు మనము వాహనాన్ని రోడ్డు మీద నడిపిస్తూ ఉన్నాము అనుకోకుండా ఎదురు వ్యక్తికి మనము యాక్సిడెంట్ చేసినాము థర్డ్ పార్టీ కనుక చనిపోయినట్లయితే లేదా బాడీలు ఇంజూర్ అయినట్లయితే ఈ ఇన్సూరెన్స్ కవర్ అనేది వర్తిస్తుంది తర్వాత డ్యామేజ్ టు థర్డ్ పార్టీ ప్రాపర్టీ థర్డ్ పార్టీ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా ఇది మనకు చెల్లిస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ

అప్ టు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మనకు క్లెయిమ్ అనేది ఇస్తుంది అంటే ఈ క్లెయిమ్ అనేది ఇన్ ఇంత లోపు ఇస్తుంది సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎగ్జాక్ట్లీ ఈ అమౌంట్ రాదు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లోపు ఆయా డెత్కి సంబంధించి కానీ ఇంజురీకి సంబంధించి కానీ ప్రాపర్టీ ఎంత ప్రాపర్టీ ఉందో అంత ప్రాపర్టీకి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది అయితే మ్యాక్సిమం సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు కూడా వస్తుంది అయితే మోటార్ సైకిల్ కానీ స్కూటర్కి సంబంధించి ఒక్క లక్ష వరకు కూడా ఇది కవర్ చేస్తుంది తర్వాత ప్యాకేజ్ పాలసీ ఇప్పుడు ప్యాకేజ్ పాలసీకి సంబంధించి చూద్దాం ఇది ఎట్లా అంటే ఇన్ అడిషన్ టు ద కవరేజ్ అండర్ లియబిలిటీ ఓన్లీ అంటే లియబిలిటీ ఓన్లీ పాలసీకి సంబంధించినటువంటి కవరేజ్ ఏదైతే ఉందో అది ఇన్బిల్ట్ ఉంటుంది ఇందులో దానికి సంబంధించినవే కాకుండా దిస్ పాలసీ కవర్స్ లాస్ ఆర్ డ్యామేజ్ టు ద ఇన్షూర్డ్ వెహికల్ అండ్ ఇట్స్ యాక్సెసరీస్ డ్యూ టు చూడండి ప్యాకేజ్ పాలసీలో ఏ విధంగా ఉంటుందంటే థర్డ్ పార్టీది థర్డ్ పార్టీతో పాటు లాస్ ఆర్ డ్యామేజ్ మన వెహికల్ పోయినా కూడా లేదా డ్యామేజ్ అయినా కూడా తర్వాత అండ్ ఇట్స్ యాక్సెసరీస్ మన పార్ట్స్ అనే వెహికల్ పార్ట్స్ ఏమైనా కరాబ్ అయినా కూడా వాటికి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది ఇది ఎక్కడెక్కడ అంటే ఫైర్ అగ్నికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోజన్ సెల్ఫ్ ఇగ్నిషన్ ఆర్ లైటింగ్ తర్వాత బర్గ్లరీ హౌస్ బ్రేకింగ్ ఆర్ థె్ట్ తర్వాత రాయిట్స్ అండ్ స్ట్రైక్ స్ట్రైక్ల సంబంధ సమ్మె చేసినప్పుడు కానీ ఏమైనా అనుకోకుండా వెహికల్ డ్యామేజ్ అయితే కూడా మనకి ఇది వర్కౌట్ అవుతుంది మ్యాలిసియస్ యాక్ట్ అంటే హానికరమైనటువంటి చట్టాల ద్వారా టెర్రరిస్ట్ యాక్ట్ టెర్రరిస్ట్ యాక్ట్ ద్వారా కూడా ఇది కవర్ అవుతుంది తర్వాత ఎర్త్ కేక్స్ అంటే భూకంపము వచ్చినప్పుడు మనకు వెహికల్ డ్యామేజ్ అయినా కూడా ఇది వర్కౌట్ అవుతుంది తర్వాత ఫ్లడ్స్ టైఫోన్స్ హరికేన్స్ ఇటువంటి అంటే వరదలే కానీ తుఫాన్లే కానీ వచ్చినప్పుడు ఇది కూడా కవర్ అవుతుంది యాక్సిడెంటల్ ఎక్స్టర్నల్ మీన్స్ కూడా యాక్సిడెంటల్గా మనకు వెహికల్ అనేది డ్యామేజ్ అయినా కూడా మనకు వర్కౌట్ అవుతుంది తర్వాత వెస్ట్ ఇన్ ట్రాన్సిట్ బై రోడ్ ఇన్లాండ్ వేస్ లిఫ్ట్ ఎలివేటర్ ఆర్ ఎయిర్ అంటే కొండ చర్యలు విరిగి కూడా లోతట్టు జలమార్గంలో ప్రయాణించినప్పుడు కూడా మనకు ఇది వర్కౌట్ అవుతుంది అండ్ ఫైనల్గా బై ల్యాండ్ స్లైడ్స్ ఆర్ రాక్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగి పడినప్పుడు కూడా వెహికల్ ఏమైనా డ్యామేజ్ అయితే కూడా ఇది మనకు వర్కౌట్ అవుతుంది ద పాలసీ ఆల్సో పేస్ ఫర్ టోయింగ్ ఛార్జెస్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ యాక్సిడెంట్ టు ద వర్క్ షాప్ అప్ టు మ్యాక్సిమమ్ లిమిట్ ఆఫ్ రూపీస్ త్రీ హండ్రెడ్ పర్ స్కూటర్ ఆర్ మోటార్ వెహికల్స్ ఇప్పుడు మనం యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశం నుండి ఆ వెహికల్ని గ్యారేజ్కి తీసుకెళ్ళడానికి కూడా మనకు త్రీ హండ్రెడ్ వరకు మనకు మోటార్ స్కూటర్కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది అదేవిధంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ కార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్కి కార్స్కి సంబంధించి పదిహేను వందల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది మన వర్క్షాప్కి అంటే ఆ వెహికల్ని వర్క్షాప్కి తీసుకువచ్చినందుకు ఓకే తర్వాత ఇట్ ఈస్ ఆల్సో పర్మిజబుల్ టు ఆప్ టు ద ఆప్ట్ ఫర్ హయ్యర్ టోయింగ్ ఛార్జెస్ సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రీమియం అయితే ఈ టోయింగ్ ఛార్జెస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అయినా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా అని అనుకుంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు బట్ ఏంటంటే అడిషనల్ ప్రీమియం అనేది చెల్లించాల్సి ఉంటుంది ఓకే ఏ రిస్ట్రిక్టెడ్ కవర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ కవరింగ్ ద రిస్క్ ఆఫ్ ఫైర్ అండ్ ఆర్ థెఫ్ట్ ఓన్లీ ఇన్ అడిషన్ టు

క్లాస్ డికి సంబంధించి మనకు ఇది ఇన్సూరెన్స్ అనేది వర్తించదు ఎవర్ ద సేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ వెహికల్ రొటేట్ అండర్ క్లాస్ డి క్లాస్ డి సెక్టార్లో మనకి ఇది వర్కౌట్ కాదు టారిఫ్ ఫర్ మిస్లీనియస్ అండ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అంటే స్పెషల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్కి సంబంధించి కూడా ఇది మనకు కవర్ కాదు మామూలుగా ఏంటంటే మనకు బస్సు స్కూటరు వెహి అంటే కమర్షియల్ వెహికల్స్ అండ్ స్కూటరు ఆటో కార్ ఇవన్నిటికైతే వర్తిస్తుంది ఇవి డిఫరెంట్ వెహికల్స్ అన్నట్టు ఇవి తర్వాత నో క్లెయిమ్ బోనస్ నో క్లెయిమ్ డిస్కౌంట్ ఆర్ అవైలబుల్ ఆన్ రెన్యువల్ ఆఫ్ పాలసీ రేంజింగ్ ఫ్రమ్ ట్వంటీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ వెహికల్ అండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఫర్ విచ్ నో క్లెయిమ్ హ్యాస్ బీన్ మేడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది నో క్లెయిమ్ బోనస్ అనేది కూడా మనకు వర్తిస్తుంది అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వర్తిస్తుంది ఇది ఎలా అంటే ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనకు నో క్లెయిమ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది అంటే మనము తీసుకున్నటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఏం క్లెయిమ్ రాలేదనుకోండి అనుకోండి ప్రీమియం అనేది కొంచెం తగ్గి తగ్గుతుంది మనకు ఈ విధంగా అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనకు వర్తిస్తుంది ఇది ఎలా అంటే డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ వెహికల్ అంటే మన యొక్క వెహికల్ టైప్ అంటే మనం ఏ వెహికల్ మనకు ఉన్నది అనే దాని మీద అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అనే దాని మీద కూడా మనకు కౌంట్ అయితే ఉంటుంది మ్యాక్సిమమ్ ఫైవ్ ఇయర్స్ ఒక వెహికల్ ఈరోజు కొన్నాము అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత దాని ఇన్ష్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటుంది కంపల్సరీ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది అంటే ఈరోజు ఒక లక్ష రూపాయల వెహికల్ నేను తీసుకున్నాను అంటే అది ఫైవ్ ఇయర్స్ తర్వాత దాని వ్యాల్యూ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఇదైతే కంపల్సరీ తర్వాత ఈ వెహికల్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ సంబంధించి ఎక్స్క్లూజన్స్ అంటే ఎక్కడ మనకు వర్తించదు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం అయితే వార్ అండ్ టియర్ తర్వాత బ్రేక్డౌన్స్ కాన్సిక్వెన్షియల్ లాస్ లాస్ వెన్ డ్రైవింగ్ విత్ ఇన్వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ లాస్ డ్యూ టు వార్ సివిల్ వార్ ఎట్సెట్రా క్లెయిమ్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కాంట్రాక్చువల్ లియబిలిటీ యూజ్ ఆఫ్ వెహికల్ అదర్వైజ్ దాన్ ఇన్ అకార్డెన్స్ విత్ లిమిటేషన్స్ యాజ్ టు యూజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కార్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఎ టాక్సీ అంటే ఇయో ఇన్ని రకాల సందర్భాల్లో మనకి ఈ పాలసీ అనేది వర్తించదు వార్ సంబంధించి తర్వాత కాన్సిక్వెన్షల్ లాసెస్ ఒకవేళ మనం ఇన్వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా మనకి ఇది వర్తించదు ఒకవేళ వెహికల్ మీద మనము ఆల్కాల్ తీసుకొని డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసినా కూడా మనకి ఈ పాలసీ అనేది వర్తించదు అంటే క్లెయిమ్ అనేది రాదు తర్వాత ఒక వెహికల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది ప్రైవేట్ కార్ ఉంది మనం ప్రైవేట్ కార్ని ప్రైవేట్గానే ఉపయోగించాలా దీన్ని పబ్లిక్ టాక్సీ పరంగా ఉపయోగించినా కూడా మనకి ఇది వర్తించదు ఓకే ఇవన్నీ అయితే ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే పది మందికి షేర్ చేయండి ఈ వెహికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీ యొక్క ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మోటివేట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ఆల్